डॉक्टर बाबा साहेब अंबेडकर भारतरत्न प्रपंच मेधावी दलित अनगारने वर्गाल आशा ज्योति प्रपंच मेधावी भारतरत्न डॉक्टर बाबा साहेब अंबेडकर యొక్క 64వ వర్ధంతి చేయడం జరిగింది రామాయంపేట పట్టణంలో వివిధ సంఘాల సమక్షంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల ఆధ్వర్యంలో అంబేద్కర్ యొక్క వర్ధంతి చేయడం జరిగింది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అనగారిన కులంలో ఒట్టి అంచెలంచెలుగా కష్టపడుకుంటూ అనేక అవమానాలు ఎదుర్కొంటూ ఈ భారతదేశంలో చిట్టే చివరి అంచున పుట్టి ఈ భారతదేశానికే ఒక దిశా నిర్దేశాన్ని చూపించినటువంటి మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ భారతదేశంలో ఎస్సీ ఎస్టీ బీసీలను అంతరాని వారుగా దళితులను అంతరాని వారుగా చూసినప్పుడు చదువుకుంటే నాలుకలు కోసేసి చదువు వింటే చెవులలో సీసం పోసి ఊరు దాటాలంటే బుద్ధికి చీపురు ఊతికాడ చెంబు కట్టి ఉన్నటువంటి సందర్భంలో కూడా ఆయన అనేక కష్టాలు ఓర్చి ఆ యొక్క మనుధర్మాన్ని వ్యతిరేకించి ఎదిరించి క్లాస్ రూమ్లో బయట కూర్చుండి చదువుకొని విదేశాలకు వెళ్ళి ఉన్నతమైన విద్యను అభ్యసించి తన జాతి కొరకు జాతి విముక్తి కొరకు తన పిల్లల్ని కూడా త్యాగం చేసి తన కుటుంబాన్ని త్యాగం చేసి ఈ దేశానికి ఈ దేశంలో ఉన్నటువంటి అనగారిన కులాలను ఒక చీకటి బతుకుల నుంచి విడిపించిన మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అంతేకాకుండా దేశము ఎలాగ నడవాలి అనే కూడా దిశానిర్దేశాలు చూపించిన మహనీయుడే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కాబట్టి ఈరోజు 64వ వర్ధంతి రామాయంపేటలో జరిగింది కాబట్టి ప్రతి ఒక్క యువకుడు కూడా ప్రతి ఒక్కరు కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క వర్ధంతులు జయంతులు బాధ్యతను జరపాలి ఆయన బాటలు నడవాలని పిలుపునిస్తూ జై భీమ్ జై జై.